మన దేశంలో మన బైక్ కానీ కారు కానీ నడిపించాలంటే మన దగ్గర ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, వాహనం ఇన్సూరెన్స్తో పాటు పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. పొల్యూషన్ సర్టిఫికేట్ను పియూసీ సర్టిఫికేట్ అంటారు. పియూసీ అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ అని అర్థం. అంటే ఈ వాహనం వెదజల్లుతున్న కాలుష్యం పరిమితికి లోబడి ఉంది అని మన వాహనానికి ఇచ్చే సర్టిఫికేట్ అన్నమాట. సాధారణంగా పెట్రోల్ పంపులు, రోడ్ల పక్కన ఆర్టీఏ సర్టిఫైడ్ చేసిన పియూసీ సెంటర్లు ఉంటాయి. ఎక్కువగా చిన్న వ్యాన్లలో ఈ సెంటర్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ సెంటర్లే వాహనాలను పరీక్షించి పియూసీ సర్టిఫికేట్ అందిస్తూ ఉంటాయి. వాహనాన్ని పరీక్షించి పియూసీ సర్టిఫికేట్ జారీ చేయడానికి 60 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఛార్జ్ చేస్తుంటారు. ఈ సర్టిఫికేట్ పై సీరియల్ నెంబర్, వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, పొల్యూషన్ చేసిన తేదీ, సర్టిఫికేట్ వ్యాలిడిటీ, పొల్యూషన్ టెస్ట్ రీడింగ్స్ నమోదవుతాయి. సాధారణంగా మనం కొత్త వాహనం కొన్నప్పుడు ఏడాది వ్యాలిడిటీ ఉండే పొల్యూషన్ సర్టిఫికేట్ను కంపెనీలే ఇస్తాయి. ఏడాది పూర్తి కాగానే ప్రతి 6 నెలలకు ఒకసారి పొల్యూషన్ టెస్ట్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988లోని సెక్షన్ 190 ప్రకారం వాహనం నడపాలంటే ఖచ్చితంగా ఈ పియూసీ సర్టిఫికేట్ ఉండాల్సిందే, లేకపోతే జరిమానా విధిస్తారు. పొల్యూషన్ టెస్ట్ చేసినప్పుడు పరిమితి కంటే ఎక్కువ కాలుష్యం వెదజల్లుతున్న వాహనాలకు సర్టిఫికేట్ ఇవ్వాలి. అప్పుడు కాలుష్యం తక్కువ వచ్చేలా వాహనాన్ని రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే కొత్త వాహనాల్ని కొనుగోలు చేసుకోవాలి.